వీక్స్ అవుతుంది యూట్యూబ్లో వీడియో పెట్టిన కాన్సెప్ట్ కూడా అడిగలేదు. అంటే ఎవడు లేడు, ఇప్పుడు ఎలా ఏం చేద్దాం, టైంకి ఎవరు ఫోన్ అవుతారు, ఎవడు శ్రీపాల్ వీడికి చెప్తే మీకు ఫోన్ చేస్తే వీడే హెల్ప్ చేస్తారు కాన్సెప్ట్. హలో, ఎక్కడ ఉన్నారా? అవునా, అరే ఒకసారి ఫాస్ట్గా ఇంటికి రావారా, అర్జెంట్, ప్లీజ్ ఫాస్ట్గా రా. సస్పెన్స్ ఏంద్రా బాబు, నాకు ఏం అర్థమవుతలేదు. ఏమైందిరా బయ్య అసలు, చెప్పురా బయ్య, ఏమైంది అసలు, నీకు ఏమైనా అయిందా, నిన్ను కూడా కొట్టిందా, ఏమైందిరా బయ్య? అసలు నువ్వు ఎందుకు ఇంత అదైతున్నావు నాకు అర్థమవుతలేదు. నేను జస్ట్ నేను ఇంటికి రమ్మన్నా అంతే ఇంద్రా, ఇవన్నీ కాదు. యూట్యూబ్లో వీడియో 2 వీక్స్ అవుతుంది యూట్యూబ్లో వీడియో పెట్టాను. మనం ఇద్దరం అనుకొని కాన్సెప్ట్ రెడీ చేసుకొని యూట్యూబ్లో వీడియో పెడదామని అనుకున్న దానికి నేను పిలిస్తే నువ్వు నన్ను కూడా కొట్టలేదు. అర్థమవుతుందా ఎందుకంత సీరియస్ అవుతున్నావురా బాబు? యూట్యూబ్లో ఈ తొక్కల యూట్యూబ్లో వీడియోలకి ఆడ నేను ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకొని వచ్చిండ్రా బయ్య, నువ్వు నీ తొక్కల వీడియో దెంగేసిగా. అరే మామా, ప్లీజ్ మామా హెల్ప్ చేయరా, ఈ స్క్రిప్ట్లో ఒకటే హెల్ప్ చేయ అంతే. నువ్వే హీరో. నేను హీరోనా? సరే రా, వస్తున్నా. ఓ దేవుడా, నాకే థాట్స్ రావట్లేదు. ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, ఒక 2 పేజీ స్క్రిప్ట్ నాకు పంపి దానికి నేను టైటిల్ పెట్టుకొని వీడియో తీస్తాను. ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేయి దేవుడా, నేను ఈ జీవితం ఏ కోరిక కూడా అడగ. ప్లీజ్ చిన్న హెల్ప్ నువ్వు పంపుతావు నాకు తెలుసు, యువర్ గుడ్ గాడ్. ఎట్లా చూస్తున్నావు, ఏమైంది చెప్పు? అంటే స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేద్దామో అనుకుంటున్నావా? స్క్రిప్ట్ ఎట్లా ఇస్తావు స్క్రిప్ట్? నువ్వు ఎలా చేయాలనుకున్నావు అలానే తీసి. ఈ తొక్కుల దానికి అంత బిల్డప్ అవసరమారా? నాకు స్క్రిప్ట్ గుర్తొచ్చిందిరా, ఏంటంటే ఓపెన్ చేయగానే. ఏం ఓపెన్ చేస్తావరా? ఇంకా అనలేదేమిరా అనుకున్నావు, గంగలు కలిపినావు. నాకున్న ఇంత మైండ్లో ఇంత మెమొరీ లేదు. ఆటలు కాదురా, స్క్రిప్ట్ రెడీ చేసుకుందాం. 2 hours later. స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయిందా? ఏం స్క్రిప్ట్ అని మాత్రం అడగట్ల, జస్ట్ పర్సనల్. ఏంటంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండింగ్ చేయాలని నేను చూసుకుంటాను. జస్ట్ మీరు యాక్టింగ్ చేయాలంటే అర్థమవుతుందా? యూఆర్ జస్ట్ యాక్టర్స్, ఐఎమ్ ద డైరెక్టర్. ఇప్పుడు ఎవడెవడు కావాలో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. రేపు పొద్దున్నే షూటింగ్ అయిపోవాలి, యూట్యూబ్లో వీడియో పెట్టాలి, 2 మినిట్ లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ కూడా ఏకత్వం దుకాణం వరకు వసం చేయాలి.
అట్టుంటది స్క్రిప్ట్ రా, మనం రైటర్ వేడా. హలో మామా, రేపు షూటింగ్ ఉంది మామా, వస్తావు కదా? సరే, నిన్నే హీరో నువ్వే హీరో. ప్రశాంత్ గారు అడిగితే ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఎవడున్నాడు? నవీన్ గారు. హలో మామా, రేపు షూటింగ్ ఉంది మామా, నువ్వే హీరో. నీ మీదే తీసాం ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, వచ్చాయా? సరేనా, రేపు వచ్చేసాయి, మనం రేపు ఫోన్ చేస్తాం. నవీన్ గారు ఓకే. రేపురా. హలో మామా, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, రేపు షూటింగ్ తీద్దాం. ఫాస్ట్గా రా మామా, నువ్వే హీరో, నీ మీదే తీస్తున్నా. ఒక రొమాంటిక్ సీన్ ఉంది, నువ్వు తప్ప ఇంకొకటి చేయట్లేదు అని. సరేనా, రేపు రామాలా? ఓకే. రేపు యూట్యూబ్లో వీడియో పెట్టాలి, యూట్యూబ్ షేక్ కాలిపోవాలి. ది నెక్స్ట్ డే వీడియో అన్నో షూటింగ్ అన్నో తొక్కా అన్నో దిగుతా అన్నో అందరు ఫోన్ చేసిన వస్తారు అందరూ. లేదు మామా, అందరు ఆండిచ్చారు. కట్టు టైంకి ఎవడు ఫోన్ లేపలేరు. ప్రతి ఒక్క ఫోను మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. అయ్యిందా? మీకు జరగాల్సిందే మంచిందా? రైట్. రే, నువ్వు అనుకుంటున్నామో నేను ఒక్కనైనా సరే వీడియో తీస్తాను. 5 minutes later. నేను సతన్ గారికి ఫోన్ చేయడం మర్చిపోయా. నవీన్ గారికి చేసిన, ప్రశాంత్ గారికి చేసిన, వీళ్ళిద్దరు హ్యాండిల్ చేయాలి. ఒకసారి సతన్ గారిని చేస్తే ట్రై చేద్దాం. రేపురా ఫోన్ రేపు. హలో సతన్, ఏడున్నావురా? అరే షూటింగ్ ఉందిరా, నువ్వే హీరో, నువ్వే హీరో. వస్తున్నావా? దా మామా దా. అయితే నీకు నువ్వు హీరో కాబట్టి నీకు ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లుంది నువ్వు వల్ల మునుగాలి స్టోరీలా? మొత్తం మునిగిపోవాలి నేను అంటే. ఇది స్టోరీ.